Telangana TDP Adhyakshuluga Kasani Gnaneshwar Mudiraj Ivala Pramana Swikaram Cheyabothunnaru NTR Bhavanlo Jarige ee Karyakramam Kosam Veladiga TDP Karyakartalu Tarani Ranunnaru Kasani Gnaneshwar Rakato Telangana TDP Lo Kotta Josh Kanipistondi Ippatike Badugu Balahina Vargala Pakshana Porade Partiga TDP Ki Ento Perundi Kasani Ennika Dwara TDP Ki Aa Vargalanni Marinta Deggaravutayani Telangana Lo Party Balam Marinta Perigutundane Charcha Rashtra Vyaptanga Nadustondi Deeniki Todu Chandrababu Vyuhatmaka Adugulu Telangana Lo TDP Ki Purva Vaibhavanni Teesukostayane Aa Party Netalu Antunnaru నేడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ కాసేపట్లో పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లనున్నారు అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం అనుచరులు అభిమానులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్కు వెళతారు అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులర్పిస్తారు ఉదయం 9:45 అమరవీరుల స్థూపాన్ని సందర్శిస్తారు అక్కడ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు అక్కడి నుంచి ఉదయం 10:30 నేరుగా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసానికి వెళతారు చంద్రబాబును కలిసిన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా ఎన్టీఆర్ భవన్కు వెళతారు ఉదయం 11:30 ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టిటిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారు కాసాని జ్ఞానేశ్వర్తో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించనున్నారు కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు సత్యనారాయణ శ్వేత బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ని చంద్రబాబు నాయుడు నియమించడం జరిగింది అయితే ఈసారి ఈ రోజు కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా పసుపుమయమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ఈ పసుపు జెండాలతో అలంకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కాసేపటి క్రితమే కాసాని జ్ఞానేశ్వర్ పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ ఎన్టీఆర్ ఘాట్కెళ్ళి ఎన్టీఆర్కు అమరవీళ్ళ ఎన్టీఆర్కు నివాళులర్పించిన తర్వాత తెలంగాణ అమరవీళ్ళ స్థూపం వద్ద ప్రత్యేకంగా నివాళులర్పించి చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లబోతున్నారు పూర్తిగా ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవయం తేవడమే లక్ష్యంగా ప్రత్యేకంగా ఈ కాసాని జ్ఞానేశ్వర్కి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది అందరూ కూడా ఈ ఇప్పుడు పూర్తిగా తెలంగాణలో ప్రతిష్టంగా ఉన్న క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ప్రతిష్టంగా ఒక క్యాడర్ ఉంది కానీ ఈ నాయకులు సరిగా లేకపోవడం వల్లనే పూర్తిగా తన ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవయం తీసుకొచ్చే లక్ష్యంతోనే ఎంతో ఘనంగా ఈ కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు క్యాడర్లో నూతన ఉచ్చేదాన్ని నింపడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కాసాని జ్ఞానేశ్వర్ని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది పూర్తిగా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా ఈ పసుమయమైపోయింది తెలుగు తమ్ముళ్ళందరూ నూతన ఉత్తేజంతో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది పూర్తిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీగా ఎన్నో సేవలు అందించడం జరిగింది రాజకీయ ఉద్దండుడుగా ఆయన పేరుగాంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది బడుగుల్లో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వవేయడం తేవడానికి ప్రత్యేకంగా కాసాని జ్ఞానేశ్వర్ని అధ్యక్షునిగా నియమించిన చంద్రబాబు నాయుడు పూర్తిగా క్యాడర్ని సమాయత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సాధారణ ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సత్తా చాటే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా పసుపుమయమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కాసాని జ్ఞానేశ్వర్ కాసేపటి క్రితం పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన కాసాని జ్ఞానేశ్వర్ మళ్ళీ ఇప్పుడు ఇంటికి చేరుకోవడం జరిగింది అక్కడి నుంచి
ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అమరవీరి స్థూపానికి, తెలంగాణ అమరవీరి స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కూడా పెద్ద ఎత్తున ఆ తెలుగు తమ్ముళ్లతో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి పూర్వమేము మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా పశుమయమైపోయిన పరిస్థితి మనకు ఆ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి కూడా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ హైదరాబాద్ నగరానికి ప్రమాణ స్వీకార ఉత్సవం కార్యక్రమానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాడర్ అంతా కూడా సమయత్తం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా పశుమయంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కూడళ్ళన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలతో కలకలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి కళ మనకు కనిపించింది. మళ్ళీ ఇప్పుడు పూర్వవైవం తీయడం లక్ష్యంగా కాసాని జ్ఞానేశ్వరిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా పసుపు జెండాలే మనకు దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇలాంటి కలకలాడిన దృశ్యాలు మనం చూసాం. కానీ ఆ తర్వాత ఇలాంటి దృశ్యాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు ఈ పూర్వవ్యయం తీయడం లక్ష్యంగానే కాసాని జ్ఞానేశ్వరిని ఇక్కడ నియమించడం, మరోవైపు అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా తెలుగు తమ్ముళ్ళు క్యాడర్ అంతా కూడా హైదరాబాద్ నగరానికి తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా తెలుగు తమ్ముళ్ళు రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నగరానికి తరలి వచ్చి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఉమ్మడి రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కాసాని జ్ఞానేశ్వర్ పూర్తిగా ఈ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవడం జరిగింది. ఆయన మన పార్టీ అధ్యక్షునిగా ఉండడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు ఇటీవల ఆయన 4వ తారీఖు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ప్రమాణ పూర్తిగా భాగ్యనగరం అంతా కూడా పశుమయ పూర్తిగా తెలంగాణ తెలుగు పార్టీకి పూర్వం తేవడంతో పాటు పూర్తిగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటే విధంగా ఈ ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సత్యనారాయణ.